రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ బొమ్మ సెంటర్లో షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ క్రైస్ట్ జాతుల ఆత్మనూన్యత భావానికి కారణమైన మన స్మృతిని మహద్ చెరువు పోరాటంలో భాగంగా నీరు త్రాగినందుకు శూద్రులు ఎస్సీ ఎస్టీలు అస్పృశ్యులు వేదాలు చదువరాదని వినరాదని ఒకవేళ శాసనాన్ని ఎదురించి పై జాతుల వారు వేదాలు చదివితే వారి నాలుకలను తెగ నరకాలని వింటే వారి చెవులలో సీసం కరిగించిపోయాలని ఆయుధం కలిగి ఉండరాదని భూమి కలిగి ఉండరాదని శాసించి నిమ్న జాతులు శూద్రులు పైకి వచ్చే అవకాశం లేకుండా అనగద్రోక్య పడేందుకు కారణమైన మన స్మృతిని బహిరంగంగా తలగబెట్టాలని పిఎన్ రాజోజ్ సహస్రబుద్ధి దోహట్ ఇత్యాదుల తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి ఈ తీర్మానం ప్రకారం 1927 డిసెంబర్ 25 తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనస్మృతి గ్రంథాన్ని బహిరంగ సభలో నిమ్న జాతులంతా జయ నినాదాలిస్తుండగా నిప్పంటించి తగలపెట్టారు. డిసెంబర్ 27వ తేదీ ఒక చరిత్రాత్మకమైనటువంటి దినం. ఎన్ని జాతులంటే రమారమియా నాటికి 2000 సంవత్సరాలు పైగా అణిచివేతకి గురి కాబడినటువంటి అతి శూద్రులు అలాగే అశిష్యులు అందరూ కూడా ఎంతో నికృష్టమైనటువంటి జీవనం గడపడానికి ప్రధానమైన కారణం ఆనాటి మనం అధర్మ శాస్త్రమే. దాన్ని ఛేదించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సూచన మేరకు ఆనాడు జరిగినటువంటి సమావేశంలో ఎస్కే రోజ్పూర్ గారు అలాగే మౌరుద్దీన్ గారు వాళ్ళ యొక్క సమావేశంలో ఈ మనుస్మృతిని మనము తగలేయాలి. ఎందుచేతంటే మన ప్రజలు అణిచివేతకి గురి అవుతూ ఉన్నారు. ఈ అణిచివేతకి గురి అయ్యేటువంటి ప్రధానమైనటువంటి మూల కారణం మనుస్మృతి. అందుకు మనుస్మృతిని మనము ఈనాడు తగలవేయాలనేటువంటి దాంతో ఆ మహత్సవ కార్యక్రమంలోని దీన్ని కూడా ఒక కార్యక్రమం తీసుకొని దీన్ని మనుస్మృతిని తగలేయడం జరిగింది. మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మనుస్మృతిని తగలబెట్టడం అనేది చాలా సమంజసమని మేము పీసీఆర్సీ మైనార్టీ సంఘం అందరి తరఫున కూడా నేను చెప్తున్నాను. ఎందువలన అంటే ఈ బీసీఎస్సీలకి విద్యను దూరం చేసింది ఆ మనుస్మృతి. బీసీఎస్సీల పుట్టికను పెరుగుదలని శాసించింది ఆ మనుస్మృతి. అటువంటి దరిద్రపు కట్టు శాస్త్రాన్ని తగలబెట్టడం అనేది చాలా సమంజసం. ఇప్పటికీ ఈ పేద వర్గాలకి అంటే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి విద్య దూరంగా ఉందంటే ఆ మనుస్మృతి కారణం. వాళ్ళు చదివితే నోట్లు తీసివేయండి, ఊళ్ళో ఇల్లు ఉంటే తీసి దూరం ఊరికి దూరంగా ఇల్లు కట్టుకోండి అనేది శాసించినటువంటి శాస్త్రం అది. అంత దరిద్ర శాస్త్రాన్ని అంబేద్కర్ గారు అందించి మా అందరికీ మార్గదర్శకుల పేరు. మేము కూడా భవిష్యత్తులో ఆ మనుస్మృతిని దూరంగా ఉంటామని తెలియజేస్తూ